ఇరవై నాలుగో అధ్యాయం చివరి వచనంలో ఇస్సాకు తల్లి అయినటువంటి శారా యొక్క గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. ఏమని ఇస్సాకు కూడా మంచి లవరే, ఇస్సాకు కూడా మంచి ప్రేమికుడే, కానీ ఎప్పుడు భార్యగా ప్రేమించాడు ఆమెను. ఈ రోజున వాళ్ళేంటి, ముందు ఏమన్నా ముందు ప్రేమికులు, తర్వాత భార్య భర్తలు, ఆ తర్వాత డైవర్స్ విడిపోటాలు, ఆ తర్వాత నువ్వెవరు నేనెవరు కదా. ప్రేమ ఇస్సాకు కూడా ప్రేమించాడు, కానీ ఎప్పుడు ప్రేమించాడు, వివాహమైన తర్వాత. మనవాళ్ళు ముందు ప్రేమిస్తారు, తర్వాత ద్వేషిస్తారు. నీకు అర్థమవుతుందా? ముందైతే ప్రేమలు, ఆ తర్వాత ఏముంటాయి, అది తప్ప ఇంక అన్ని ద్వేషము, కోపము, పగ. అసలు ఎందుకు చేసుకున్నాను, నిన్ను అమ్మేశాను, నిన్ను మాయ చేసేసావు, ఇవన్నీ కూడా అండి. ఎంతమందిని చూడట్లేదండి ఈరోజు మనం. ఆల్రెడీ గతంలో చెప్పాను, ప్రేమలు అనేవి ఏవైతే ఉన్నాయో, పెళ్లికి ముందు ప్రేమలు, ఆ ప్రేమ పుట్టేటువంటి ఆ వయసు ఏదైతే ఉందో, అసలు ఆ వయసే సరైన వయసు కాదు. ప్రేమకు అర్థం తెలియదు, పెళ్ళికి అర్థం తెలియదు, జీవితానికి విలువ తెలియదు. ఆ వయసులో ప్రేమ అంటావు, అది ప్రేమ కాదు. లోపల కామం బయటికి చెప్పేది ప్రేమ. లోపల ఉన్నటువంటి కామ కోరికలను, కామ వాంఛలను తీసుకోవడానికి బయట ఉపయోగించే ఒక భయంకరమైనటువంటి, ఒక పవిత్రమైన పదం ప్రేమ. ఎవరైనా అంతే కదండి, బయటికి మాత్రం బాగానే చెప్పుకుంటారు అన్నీ, కానీ లోపల అంత మోసంతో ఉంటుంది. ఇక్కడ కూడా యాకోబు గారి విషయం మనకు తెలియదేం కాదు కదండి. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు అనుభవించాడు ప్రేమ పేరుతో. ప్రేమ అన్నాడు, ప్రేమ ప్రేమ అన్నాడు. పాపం ఆయనకు వయసు ఉందిలేండి, ప్రేమ అన్నాడు. అందులో వరసే కదా అనుకున్నాడు, మళ్ళా అత్తయ్య కదా, మామయ్య కదా, మేనమామయ్య కదా అనుకున్నాడు. చూడగానే ఇష్టపడ్డాడు, కానీ 20 సంవత్సరాల టైం అంతా ఎలా వేస్ట్ అయిపోయిందో చూశారు ఆవిడ కోసం. ఆయన చరిత్ర అంతా దేవుడు రాయించాడు అని అంటే, పెళ్ళికి ముందు కాదురా, నీకు చేతనైతే పెళ్లి తర్వాత ప్రేమించరా అని చెప్పాడు అనమాట. ఆ సందర్భాన్ని వ్రాయించడం వెనకాల దేవుని ఉద్దేశమే అది. ముందు ప్రేమించుకోమని కాదు, ముందు ప్రేమించుకుంటే ఈ బాధలు ఉంటాయి, ఈ మోసాలు ఉంటాయి, ఈ కష్టాలు ఉంటాయి, ఈ శ్రమలు ఉంటాయి, టైం అంతా వేస్ట్ అయిపోద్ది, నీకు అంతగా ప్రేమించాలనుకుంటే పెళ్ళి తర్వాత ప్రేమించు అని చెప్పడానికే ఆ సందర్భం. కానీ దాన్ని మనవాళ్ళు ఎలా, లేదు లేదు లేదు, యాకోబు ముందు ప్రేమించా నేను ప్రేమిస్తా అంటాడు, ఇలా అర్థం చేసుకుంటారు. తప్పండి. ఇక్కడ నిజంగా ఎప్పుడైతే రెబకా వచ్చిందో, రాగానేనంటే ఇస్సాకు విషయంలో, ఇస్సాకు ఏం జరిగిందంటే, ఇస్సాకు విషయంలో ఆ ఇస్సాకు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అని అంటే, రెబకా కూడా ఇస్సాకును ప్రేమించిందండి. ఎంతగా ప్రేమించిందో చెప్పమంటారా? రెబకా తల్లిని మరచిపోయే అంతగా ప్రేమించింది, తల్లి ప్రేమను చూపించింది. అంటే ఒక భర్తకు తల్లిగా ఎంత ప్రేమను చూపిస్తుందో, కన్న తల్లి, మోసిన తల్లి, పెంచిన తల్లి. ఈరోజు లేదు అన్న బాధ ఇస్సాకు భర్తకు లేకుండగా, అన్ని తానయ్యుండి తల్లిని మరిపించే ప్రేమను చూపించగలిగింది అని అంటే, నిజంగానండి అలాంటి భార్యలు, అలాంటి గుణవత్తులు, అలాంటి ఉత్తమురాన్రు ఈరోజు దొరకటం చాలా కష్టం కదా. అందుకే సొలోమోను గారి కాలం వచ్చేటప్పటికి చాలా కష్టం అనేసాడు మహానుభావుడు సొలోమోను. చాలా కష్టం అన్నాడు కదా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదు అని అంటే, ఎక్కడ పడితే అక్కడ దొరకరు, చాలా తక్కువ, చాలా రేర్. ధనమిచ్చే వాళ్ళు దొరుకుతారు, అందంగా ఉన్నవాళ్ళు దొరుకుతారు, చదువుకున్న వాళ్ళు దొరుకుతారు, ఉద్యోగం ఉన్నవాళ్ళు దొరుకుతారు, కానీ గుణం ఉన్నటువంటి స్త్రీ దొరకటం చాలా కష్టం అన్నాడు.